ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, శ్రీ సాయి సచ్చరిత్రలో బాబావారి నోటి గుండా వెలువడినటువంటి అమృతతుల్యమైనటువంటి మాటలను మనం విశ్లేషించుకుంటూ వెళ్తున్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో బాబావారి మాటలు ఏ సందర్భంలో వస్తాయంటే, గోధుమల లీల చూసిన తర్వాత శ్రీ హేమడ్ పంత్ గారికి బాబా చరిత్ర రాయాలన్నటువంటి సంకల్పం కలుగుతుంది. కానీ ఆ చరిత్రను తాను రాయగలనా, అందుకు తగిన సమర్థుడునా కాదా అన్నటువంటి సంశయం ఆయనకు ఉంది. ఆ సంశయం తీర్చుకోవడానికి, తన అనర్హతను అర్హతగా మార్చుకోవడానికి ఒకే ఒక మార్గం బాబా ఆశీర్వాదం, బాబా యొక్క అనుగ్రహం పొందడమని భావించాడు. అయితే ఈ విషయాన్ని నేరుగా బాబాతో ప్రస్తావించేటువంటి చనువు కానీ ధైర్యం కానీ లేనందువల్ల శ్యామాగారి యొక్క సహాయం తీసుకున్నాడు. శ్యామాగారు హేమడ్ పంత్ గారి యొక్క సంకల్పాన్ని బాబాకి విన్నవిస్తాడు. ఆ సందర్భంలో బాబావారు చెప్పేటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలు, అమృతతుల్యమైనటువంటి మాటలు. ఆ మాటల్ని మనం విశ్లేషించుకుందాం. ఈ మాటలు శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అందులో బాబావారు ఏమన్నారంటే, కథలను అనుభవములను ప్రోగు చేయమనము, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను, నేను సహాయము చేసేదను అన్నారు. అంటే ఆయనకు సంశయం ఉంది, సంకల్పం నెరవేర్చుకోవాలనేటువంటి తపన ఉంది. దానికి బాబావారి అనుగ్రహం ఏ రూపంలో వచ్చిందంటే, నీ ప్రయత్నం నువ్వు చేయి, టూకీగా కథలు సేకరించు, నీ ప్రయత్నం చేసిన తర్వాత నా అనుగ్రహం నీకు వస్తుంది. ఇందులో ఉన్నటువంటి సూత్రం ఏంటి? మనం ఒక అడుగు వేస్తే బాబా 9 అడుగులు నడిపిస్తాడు. మనం ఆ అడుగు వేయడమే ప్రధానం. ఆ అడుగు వేయడానికి కూడా బాబావారి సలహా తీసుకోవచ్చు, బాబావారి అనుగ్రహాన్ని కోరవచ్చు. ఏదేమైనా మన అడుగు, మన ప్రయత్నం అన్నది ముందు జరగాలి. కాబట్టి మన ప్రయత్నం, బాబా ఆశీర్వాదం, ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటాం, నీ భారం నా పైన వేయమన్నాడు కదా, భారం బాబా పైన వేసేసాం కదా, ఇక మన ప్రయత్నం ఎందుకు అనుకుంటాం. బాబా మీద వేయమన్న భారం ఏంటంటే, ప్రయత్నం నువ్వు చేసి ఆ ప్రయత్నం తాలూక ఫలితం ఏదొస్తున్నటువంటి ఆందోళన చెందకుండా భారాన్ని వేసేయాలి. అంటే పని చేయాలి, ఫలితాన్ని బాబాకి విడిచిపెట్టాలి. ఆ పని చేయడంలో నీకు ఎవరెవరు సహాయం చేస్తారో, ఎవరెవరు నీకు తోడుగా ఉంటారో, ఏ ఏ జ్ఞానం నీకు అవసరమో, అవన్నీ కూడా బాబా ఆశీర్వాదం వల్ల మనకు ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి మన ప్రయత్నం, బాబా ఆశీర్వాదం, ఈ రెండు ఉండాలి. అందుకని నువ్వు కథలు సేకరించాలి, వాటిని టూకీగా రాసి పెట్టుకోవాలి, అప్పుడు బాబా సహాయం చేస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చొని బాబా కథను రాయాలి, బాబా సచరిత్ర రాయాలని ఇంట్లో కూర్చొని ప్రయత్నం మానితే జరిగే అవకాశం లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది. 2వ మాట, వాడు నిమిత్త మాత్రుడే, నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేర్చవలెను. ఇప్పుడు సచ్చరిత్ర రాయాలన్నటువంటి సంకల్పం హేమడ్ పంత్ గారిది కదా, కానీ బాబావారు ఏమంటున్నారు, నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను అంటున్నారు. అయితే వాస్తవానికి సంకల్పం హేమడ్ పంత్ గారిదే, బాబావారిదే? అది నిమిత్త మాత్రుడు అంటే, ఆయన అనుకుంటున్నాడు గోధుమ నీళ్ళు చూసిన తర్వాత నాకు సంకల్పం కలిగింది, బాబా చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం నాకు కలిగింది అనుకునేది కూడా అజ్ఞానమే. వాస్తవానికి సంకల్పం కూడా ఆయనది కాదు, ఆ సంకల్పం కూడా బాబావారిదే. మనకు చాలా సంకల్పాలు వస్తూ ఉంటాయి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది అనుకున్నాను, అది అనుకున్నాను, ఇదంతా భ్రమ. నిజం చెప్తున్నా. ఎందుకు భ్రమ అంటే, ఆ సంకల్పం కూడా కలిగించేది భగవంతుడే. ఇలా చెయ్యి అన్నటువంటి సంకల్పం ఇవ్వకుండా మనకు అసలు ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అద్భుతమైనటువంటి ఆవిష్కరణలన్నీ కూడా వారి మెదళ్ళలో నుంచి పుట్టినట్టే ఉంటాయి, కానీ వాస్తవానికి ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పాలే వారి నుంచి ప్రకటితమవుతాయి. భగవంతుడు ఒక్కొక్క దేహాన్ని ఒక్కొక్క కార్యం నిమిత్తం ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకునేటువంటి క్రమంలోనే మన ఆలోచనలు ప్రకటితమవుతాయి. అది నాకు సంబంధించింది కాదు, ఇది భగవంతునికి సంబంధించినదే ఈ సంకల్పం కూడా అని ఎవరైతే భావిస్తారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఇది మనం నమ్మి తీరాలి. కాబట్టి మనం అందరం నిమిత్త మాత్రులమే, అంతా భగవంతుడిదే. చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటండి అంతా భగవంతుడే భగవంతుడే, నేనేమీ లేదు, నేను 0 0 0 అనుకుంటే మనకు ఆత్మన్యూనత వస్తుంది కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కదా అది అని అనుకుంటే, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానే కాదు, అది ఆత్మవిశ్వాసం.
ఎందుకంటే నువ్వు ఎవరిని నీ తోడుగా లేదా నీకు భరోసాగా అనుకుంటున్నావో చేసేదంతా ఆయనేనండి, నేను కాదు అని అనుకుంటున్నావో, ఆయన సామాన్యుడు కాదు. ఎప్పుడైతే ఆయన సామాన్యుడు కాదు, ఆయన బలవంతుడు, ఆయన సమర్థ సద్గురువు, అలాంటి ఆయన పాదాలు పట్టుకున్నందుకు నీకు ఆత్మవిశ్వాసం పెరగాలి, కానీ ఆత్మన్యూనత రాకూడదు. ఉదాహరణకి నువ్వు ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి హౌస్లో ఉన్నావు అనుకోండి, అప్పుడు నీకు భయం ఉంటుందా ఆత్మవిశ్వాసం ఉంటుందా? ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఎందుకంటే నీ సెక్యూరిటీ ఉంది, నీకు ఎలాంటి అభద్రత లేదు. అలాంటి భావనే ఇక్కడ కూడా కలగాలి. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు, అది ఆత్మవిశ్వాసం కిందనే వస్తుంది. కాబట్టి మనకు అండగా ఉన్నవాడు సమర్థ సద్గురువు అయినప్పుడు భారం ఆయన పైన వేసేసి మనం నిమిత్త మాత్రంగా ఉండాలనుకోవడంలో ఉండడంలో తప్పేమీ లేదు. తర్వాతది, వాడు తన అహంకారమును విడువవలెను, దానిని నా పాదములపై పెట్టవలెను. మరి ఏంటి అహంకారం? నేను చేసేది, నేను నేను అన్నా పర్వాలేదు, నేనే, నా వల్లనే అవుతుంది, నేను లేకపోతే ఇది కాదు. ఈ గ్రంథాన్ని అద్భుతంగా రాసింది ఎవరో తెలుసా? నేను. ఈ సంకల్పం ఎవరికి వచ్చిందో తెలుసా? నాకు. నేను అనుకుంటే ఏదైనా అయిపోతుంది. కాబట్టి ఆ నేను, నేనే అనేటువంటి పదాల్ని ఎవరైతే ఉపయోగిస్తారో వారందరూ అహంకారంతో ఉన్నవాళ్ళు. అహం, ఇది నాది, నా వల్లనే ఇది జరుగుతుంది అన్నటువంటి భావన ఉన్నది. కాబట్టి అహంకారం ఎప్పుడైతే ఉందో అప్పుడు భగవంతుడు మనకు తోడయ్యే అవకాశం లేదు. అందువల్ల ఏమన్నాడు బాబావారు, అహంకారాన్ని విడువవలెను. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు మన కళ్ళు నెతికెక్కుతాయి, మన ఆలోచనలు ఇవి మంచివా చెడువా అని తర్కించుకోకుండా ముందుకెళ్ళిపోతాం. అంటే స్పీడ్గా వెళ్ళేవాడు, వితౌట్ హెల్మెట్ వెళ్ళేవాడు ఎలా వెళ్తాడంటే, ఏ అడ్డంకి వచ్చినా నేను సులభంగా తప్పించుకోగలను, నేను షడన్ బ్రేక్ వేయగలను, నాకు ఆ శక్తి ఉంది అన్నటువంటి ధీమాతో వెళ్ళిపోతాడు. ప్రమాదం జరిగిందంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దాన్ని అహంకారం అంటారు. అంటే మన మీద మనకు అతి విశ్వాసం ఉంటే కూడా అహంకారమే, అది కూడా అహంకారమే. అతి విశ్వాసం ఉండకూడదు, ఆత్మవిశ్వాసం వరకే ఉండాలి. అందువల్ల తల దించుకోవాలి బాబా దగ్గర. పాదాలు పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, బాబా పాదాలు పట్టుకోవాలంటే నువ్వు తల దించాలి. తల దించితే కానీ బాబా పాదాల దగ్గరికి నీ తల వెళ్ళదు. కాబట్టి వాడు తన అహంకారాన్ని విడువవలెను, దాన్ని నా పాదములపై పెట్టవలెను. వాస్తవానికి అసలు మనదంటూ విర్రవీగడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత గిట్టేంత వరకు ఏ ఏ పనులైతే మనం చేయగలుగుతున్నామో అవన్నీ భగవంతుని ఆశీర్వాదం వల్లే చేయగలుగుతున్నామన్నటువంటి ఎరుక కలగడమే ఆధ్యాత్మిక వికాసం. ఆ ఎరుక లేకపోతే గనక అది అతిగా మారుతుంది. ఈ అతిని మనం వదులుకోవాలి. అతి సర్వత్రా వజ్జయేత్ అన్నారు. అతి ఎందులోనూ పనికిరాదు. నా వల్ల కూడా కొంత అవుతుంది, నేను కూడా కొన్ని చేయగలను, కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటే చేయగలను అన్నది మనం ఎప్పుడూ నిరంతరం మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏమన్నారు, ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదారో, అంటే అహంకారాన్ని విడిచిపెట్టేదారో, వారికి నేను మిక్కిలి సహాయపడేదను. అంటే అహంకారంతో ఉన్నవారికి కూడా సహాయం చేస్తారు, ఎందుకంటే తనను మార్చడానికి మిక్కిలి సహాయపడేదను. అంటే ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని బాబావారి చెప్పినటువంటి బోధనల్ని అభ్యాసం చేసి తన అహంకారాన్ని దించుకుంటారో వారికి మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పెడదను. మనం బాబాకి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా భక్తులమైనటువంటి మనకు కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే బాబావారు మనల్ని ట్రైన్అప్ చేస్తారు, మనకు శిక్షణ ఇస్తారు, ఆ మార్గంలో నడిపిస్తారు అని అనుకోవడం కూడా పొరపాటే. గృహకృత్యాలందు కూడా ఆయన సహాయపడతాడు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలలో కూడా బాబావారు తన లీలలను చూపిస్తారు. మనకు అనిపిస్తుంది ఇది చిన్న విషయమే, కానీ బాబావారు మర్చిపోలేదు. చూసారా, ఈ చిన్న విషయంలో కూడా నాకు ఆయన సహాయపడ్డారు.
ప్రతి నిత్యం ప్రతి చిన్న విషయంలో కూడా, అంటే రైల్వే టికెట్ దొరకడం, రైలు ఆలస్యంగా రావడం, ఇవన్నీ కూడా చిన్న విషయాలే. కానీ అలాంటి చిన్న విషయాల్లో కూడా బాబావారి అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లోనే కాదు, లౌకిక విషయాల్లో కూడా బాబావారు మనకు సహాయపడతారని మనం నమ్మాలి. తరువాత ఏమన్నారు, వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మత్సునకు కూడా లేకుండున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. అద్భుతమైనటువంటి రహస్యం ఇది. అంటే బాబావారు మనలోకి ప్రవేశిస్తాడా? ఎలా? ఎప్పుడైతే మన అహంకారం పూర్తిగా అణిగిపోతుందో అప్పుడు ఆయన మనలోకి ప్రవేశించి మన లోపల ఒక వాణిగా కొలువుండి మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తూ పరిశీలిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి రహస్యం ఇది. బాబావారు నీ లోపలే ఉన్నారనుకోండి, అప్పుడు నీకు వచ్చే సమస్యే ఏం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రతినిత్యం గమనిస్తూ ఉంటాడు. ఆయన ఏమైపోతాడు? నీ ఆలోచనల కింద మారిపోతాడు. నీ లోపల ఒక వాయిస్ కింద, వాణి కింద మారిపోతాడు. ప్రతినిత్యం నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఇది తప్పురా 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 అని ఆయన వినిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీ మనసులోకి ప్రవేశించేలాగా చేసుకోవడమే అద్భుతమైన విషయం. మనకు తెలుసు కదా, బాబా దూరంగా ఉన్నాడు నమస్కారం అని చెప్పడానికి, బాబా నాలోనే ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎంత గొప్ప తేడా ఉంది. అయితే బాబా నీలో ప్రవేశించిన తర్వాత ఈ అహంకారము, అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు మచ్చుకు కూడా కనిపించవు. అలా కనిపిస్తూ ఉన్నట్లయితే బాబా లేనట్టే అర్థం. హృదయ శుద్ధి జరుగుతుంది. ఆయన హృదయంలో ఎప్పుడైతే కొలువై ఉంటాడో హృదయ శుద్ధి జరిగిపోతుంది. హృదయ శుద్ధి ఎప్పుడైతే జరిగిందో ఈ వికారాలన్నీ కూడా మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. బాబా ఉన్నాడా లేదా అని చెప్పుకోవడానికి కూడా ఇదొక తార్కాణం. నా లోపల బాబా ఉన్నాడా లేదా అంటే ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఎంత ప్రశాంతంగా ఉంటావు? ఎంత ఆత్మశుద్ధితో ఉంటావు? ఎంత హృదయ శుద్ధి కలిగి ఉంటావు? ఇది కూడా ఒక ప్రమాణం. కాబట్టి బాబా తన మనలోకి ప్రవేశించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఈ అహంకారాన్ని పూర్తిగా ఆయన పాదాల దగ్గర పెట్టేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత, నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును, వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. అంటే ఈ కథలు వింటే, బోధలు వింటే విశ్వాసం ఎలా పెరుగుతుంది అంటే, విశ్వాసం పెరగాలి అంటే బాబా గురించి తెలియాలి. ఒక మహాత్ముడు గురించి ఎంత ఎక్కువ మనకు తెలిస్తే ఆయన మీద అంత విశ్వాసం మనకు కుదురుతుంది. చాలామంది చదువుకున్న సాయి భక్తులు ఉంటారు, బాబా చరిత్ర చదవరు. కేవలం పూజలు, దండం పెట్టడం, ప్రార్థన చేయడం, ప్రసాదాలు పెట్టడం చేస్తారు. మరి తెలుసుకోరే ఎందుకు? తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఎందుకంటే భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. ఉదాహరణకి ఒక లాయర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక అడ్వకేట్ దగ్గర మనం వెళ్ళామనుకోండి, ఆయన గురించి చెప్తారు, అమ్మ ఈయన సామాన్యుడు కాదండి, ఎన్ని పెద్ద పెద్ద కేసులు వాదించాడు అని అన్నప్పుడు ఏమవుతుంది? మనకు విశ్వాసం పెరుగుతుంది. మన కేసును ఆయనకే అప్పగించాలనిపిస్తుంది, అప్పగించి ధైర్యంగా ఉండాలనిపిస్తుంది. కాబట్టి తెలుసుకోవాలి. అందువల్ల బాబావారు ఏమన్నారు, నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు పెరుగుతాయి, కుదురుతాయి. వినాలి, విని అర్థం చేసుకోవాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము. కథలు వినాలి, మననం చేసుకోవాలి, వాటిని అభ్యాసం చేయాలి, నిజ జీవితంలో వాటిని ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినట్లయితే ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది అప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతాము. అంటే సాధారణమైన భక్తుల స్థాయి నుంచి సాధకులుగా ఎలా మారుతామంటే, బాబా గురించి తెలుసుకోవడమే, విశ్లేషించుకోవడమే, పరిశోధించడమే, శోధించడమే, అంతకుమించినటువంటి మార్గం లేదు. అందువల్ల సూటిగా బాబావారు ఈ విషయాన్ని మనకు చెప్తున్నారు. తర్వాత, నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము, ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము. ఇది ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్కిల్, ఇది జీవన నైపుణ్యం. అంటే నీకు ఎంతవరకు తెలుసు? ప్రపంచంలో ఉన్న సమాచారం, ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మనకు తెలిసే అవకాశం ఉందా? కాబట్టి అంతా నాకు తెలుసు అనుకోవడమే పెద్ద జబ్బు, ఐ నో సిండ్రోమ్. నాకు అంతా తెలుసండి. ఎవరికి తెలిసిందంతా కలిపితే చాలా తక్కువ, అనువంత మాత్రమే తెలుసుంటుంది. అంతెందుకు 12 సంవత్సరాల నుంచి సాయి సచ్చరిత్ర నేను చదువుతున్నాను, అనేక సత్సంగాలు చేసినాను. ఇప్పుడు సాయి సచ్చరిత్ర తీసుకుని ఒక పేజీ చదివితే ఇది కొత్తగా కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. అంటే అంతకుముందు తెలిసిన దానికంటే ఇంకాస్త ఎక్కువగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా తెలుసు అనడం మాత్రం పచ్చి అది మన భ్రమ మాత్రమే.
అలా తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనకు తెలిసిందెంతో అంతవరకే, తెలియంది ఏదన్నా ఉంటే తెలుసుకోవడానికి సిద్ధపడు. లేదండి నాకు తోచిందే ఇదే, నాకు ఏదైతే తెలుసో అదే ప్రమాణం అని మాట్లాడటం అన్నది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ మూర్ఖత్వంలోంచి ఏమొస్తాయి? వాదాలు వస్తాయి, వివాదాలు వస్తాయి. తర్వాత రాబోయే సన్నివేశాల్లో ఈ వాద వివాదాల గురించే చర్చ ఉంది కాబట్టి ముందుగానే చెప్తున్నారు బాబావారు. అంటే అయినో నాకు తెలుసు అంటే వాదం మొదలు పెడతాం, ఆ వాదం వివాదం కింద మారుతుంది, మనశ్శాంతి పోతుంది, ఆధ్యాత్మిక ప్రగతి దెబ్బతింటుంది, అవన్నీ చేయొద్దు అని అంటారు. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకో. ఎదుటివారు చెప్పింది విను, అలా విని గౌరవించడం నేర్చుకో. ఒకవేళ వారు చెప్పేది అబద్ధమైతే, వారు చెప్పేది తప్పు అయితే ఆ తప్పును విస్మరించు. వారు చెప్పిన దాంట్లో ఏదైనా మేలుంటే, మంచి ఉంటే గ్రహించు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా వాదమో లేదు, వివాదమో లేదు. అలా చేయాలి. చివరిగా ఏమన్నారు? ఏ విషయమునైనాను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. మనకు పెద్దలు చెప్తారు ఏమని, మనకు పెద్దలు ఏం చెప్పారు? కీడించి మేలెంచమన్నారు. మరి బాబావారు ఏం చెప్తున్నారు? అసలు కీడు మేలు ఎంచు వివాదము కూడదు అన్నారు. ఎందుకంటే ఇది కీడు ఇది మేలు అని నిర్ణయించడానికి మనమెవరం? నీకు కీడైంది ఇంకొకరికి మేలు అవుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా జబ్బు అనేక మంది పాలిట శాపమైంది, కొంతమంది పాలిట వరమైంది. ఇది మనకు తెలిసిందే కదా. అంటే కొంతమంది తమ డబ్బును దారబోసుకున్నారు, కొంతమంది ఆ డబ్బు ఆశతో దోచుకున్నారు. అది నీకు కీడైంది, వాళ్ళకి మేలైంది. ఇలానే ఉంటాయి అన్ని ఎగ్జాంపుల్స్ కూడా. కాబట్టి ఏది కీడు ఏది మంచి అన్నది భగవంతునికి విడిచిపెట్టడమే సరైన విధానం. కానీ ఆ చర్చలోకి మనం వెళ్ళడం, ఆ తర్కంలోకి మనం వెళ్ళడం అనేది సాయి భక్తులుగా మనం చేయకూడదు. అందుకని సాయి బంధువులారా, బాబావారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ విషయాలని విని మననం చేసుకుని ఆచరించి ఆ ఫలాలను, ఆ మధుర ఫలాలను ఆరగించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్లపూడి కృష్ణ అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.